हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इवाल्टि मन वीडियो वच्ची श्रावण मासंलो लक्ष्मी अम्मवारिकि एंतो इष्टमैन चिट्टी बोब्बट्लु एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। सो वीटिनि चाला सिंपल गा अप्पटिकप्पुडु चाला तोंदरगा अम्मवारिकि नैवेद्यं पेट्टडानिकि प्रिपेर चेसुकोवच्चु। वीडियो एक्कड स्किप चेयकुंडा चिवरि वरकु चूसी मी इंट्लो कूडा अम्मवारिकि इला चिट्टी बोब्बट्लु नैवेद्यं चेसि पेट्टंडि, चाला तोंदरगा प्रिपेर चेसुकोवच्चु अन्नि रेसिपीस तो पाटुगा। सो इपड़े लेट चेकुंडा वीडियो की वेल्लिपोदाम, लेट्स गेटिंग टू द वीडियो। मुंदुगा ई चिट्टी बोब्बट्लु चेयडं कोसम पूर्णानि रेडी चेसुकुंदाम। पूर्णानि रेडी चेसुकोवडानिकि नेनु इला ओक कप्पु पच्चि शनग पप्पुनि कुक्कर् लो वेसुकुनि दीनिनि शुभ्रंगा कडिगि इंदुलो कप्पुन्नर वाटर नि वेसुकुनि ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుని అరగంట తర్వాత కుక్కర్ స్టాప్ అయిన పెట్టేసి ఒక 5 విజిల్స్ వేసే వరకు ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది। నేనైతే ఒక కప్పు పచ్చి శనగ పప్పుని తీసుకున్నాను। ఇందులో సగానికి మాత్రమే నేను చిట్టి బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి పూర్ణాన్ని తీసుకుంటాను। మిగిలిన సగం పూర్ణం పక్కన పెట్టేసుకుని వేరొక రెసిపీని అంటే అమ్మవారికి వేరొక ప్రసాదాన్ని చేయడానికి యూస్ చేసుకుంటాను। ఈ రోజు అయితే నేను చిట్టి బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను। కాబట్టి ఇలాగా ఒక అరగంట పాటు కప్పున్నర వాటర్ వేసి నానబెట్టిన పచ్చి శనగ పప్పుని ఉడికించుకున్నాను। ఒక 5 విజిల్స్ వేసే వరకు ఉడికించుకున్న తర్వాత పప్పు చూడండి, ఇందులో వాటర్ ఏమీ ఎక్కువగా లేకుండా చక్కగా ఉడికిపోయింది। మామూలుగా అయితే వాటర్ ఎక్కువ వేసి ఉడికించేస్తూ ఉంటారు, అలాంటప్పుడు పప్పు ఇలా ఉడికిన తర్వాత వాటర్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది। ఆ వాటర్ ని పక్కకి తీసేస్తూ ఉంటారు, అలా వాటర్ ని పక్కకి తీసేస్తే పప్పులో టేస్ట్ అనేది పోతుంది, పూర్ణం ఉండలు అంత టేస్ట్ గా అనిపించవు। సో ఇలాగ కప్పునర వాటర్ వేసుకున్నామంటే ఒక కప్పు శనగపప్పుకి కరెక్ట్ గా సరిపోతుంది। దీని మొత్తాన్ని ఇలా మ్యాష్ చేసుకుని ఇందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి, అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి। ఒక కప్పు పచ్చి శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది। సో దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా మాడిపోకుండా కలుపుతూ ఉండండి। ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఇలా దగ్గర పడిపోతుంది। ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని చల్లారని ఇవ్వాలి। సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను। సో ఇలాగా ఇది కాస్తంత వేడిగా ఉంది, ఇది పక్కన పెట్టేసుకుని బొబ్బట్లు చేయడం కోసం పిండిని తీసుకుంటున్నాను। సో ఇలా ఒక ప్లేట్ ని తీసుకుని ఇందులోకి ఒక కప్పు మైదాని తీసుకోండి। నేనైతే ఉడికించిన పూర్ణంలో సగం పూర్ణాన్ని మాత్రమే బొబ్బట్లు చేయడానికి యూస్ చేస్తున్నాను, కాబట్టి ఇలాగా ఒక కప్పు మైదాని తీసుకున్నాను। మీరు ప్రిపేర్ చేసిన ఒక కప్పు శనగపప్పుతో పూర్ణం చేశారు కదా, ఆ పూర్ణం మొత్తాన్ని బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటే 2 కప్పుల మైదా తీసుకోండి, పూర్ణం మొత్తం కూడా పిండికి ఈక్వల్ గా సరిపోతుంది। సో ఈ మైదాలో కొద్దిగా salt వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। దీని మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। పిండి చపాతీ పిండి పూరి పిండి కంటే కాస్తంత లూజ్ గా ఉండేలాగా కలుపుకోండి। మనం బొబ్బట్లు చేయడం కోసం పిండి ఎంత లూజ్ గా ఉంటే బొబ్బట్లు అంత సాఫ్ట్ గా అంత టేస్టీగా వస్తాయి। సో బొబ్బట్లు ఎప్పుడూ కూడా మందం అనేది ఎక్కువగా ఉండకూడదు, పల్చగా ఉండాలి, కాబట్టి పిండిని కూడా కాస్తంత లూజ్ గా కలుపుకోండి। సో నేను ఇలా వీడియోలో చూపించే విధంగా వాటర్ ని యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని కూడా ఇలా సాఫ్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటే బొబ్బట్లు అనేవి చక్కగా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా వస్తాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి। సో వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ ని వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసేసుకుని దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ సేపు అవసరం లేదు। సో ఒక 10 నిమిషాల పాటు ఇలాగా బౌల్లో పెట్టేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను, పిండి కాస్తంత సాఫ్ట్ అవుతుంది। సో ఇప్పుడైతే మనం తీసుకున్న ఒక కప్పు పూర్ణం పిండి పూర్తిగా చల్లారిపోయింది। ఇలా చల్లారిన పూర్ణాన్ని ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో సగ భాగాన్ని మాత్రం నేను పక్కకు తీసేసుకుంటున్నాను, సగ భాగాన్ని వేరొక ప్రసాదం ప్రిపేర్ చేయడానికి। ఆ వీడియో కూడా నేను తప్పకుండా మీకు అప్లోడ్ చేస్తాను। సో దీన్ని అయితే ఇలాగా ఒక బౌల్ లోకి తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మిగిలిన సగం పూర్ణాన్ని ఒక కప్పు పిండికి సరిపడగా తీసుకున్నాను। సో దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి। నేను చేసేది చిట్టి బొబ్బట్లు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి బొబ్బట్లు చేయడం కోసం చిన్న చిన్న పూర్ణ ఉండల్ని రెడీ చేసుకోవాలి। అమ్మవారికి నైవేద్యాలు చేసుకునేటప్పుడు మార్నింగే చాలా కష్టపడుతూ చేస్తూ ఉంటారు చాలామంది। సో ఇలా మనం పూర్ణం రెడీ చేసుకున్నామంటే దీనితో బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే పూర్ణం బూరెలు చేసుకోవచ్చు, పారముంజలు ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా పూర్ణం కుడియల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। అలా మనం ఒక కప్పు పూర్ణాన్ని ఉడికించుకుని రెడీగా చేసుకున్నాము అంటే ఒక 4 రకాల నైవేద్యాలని మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ప్రిపేర్ చేసుకోవచ్చు।
सो इप्पुडु पूर्ण उंडलु रेडी चेसुकुन्न तर्वात मुंदुगा कलिपि पेट्टुकुन्न मैदा पिंडिनि कूडा इदे प्लेट्लोकि वेसेसुकोनि ए सैजुलो अयिते पूर्ण उंडल्नि प्रिपेर चेसुकुन्नामो अदे सैजुलो मैदा उंडलु कूडा उंडेलागा चूसुकोंडि రెండు ఈక్వల్ గా ఉంటేనే పర్ఫెక్ట్ గా బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక పేపర్ తీసుకోండి. సో దీనిపైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. నేనైతే నెయ్యిని అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా పిండిని కొద్దిగా ఉత్తి ఇందులో ఒక పూర్ణ ఉండని పెట్టి మొత్తం కూడా దగ్గరికి ఫోల్డ్ చేసుకుని ఇలా రౌండ్ షేప్లో చేసుకుని దీనిని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుని పైన ఒక పేపర్ వేసుకుని సో వీడియోలో చూపించే విధంగా ఇలాగా ఒత్తుకోవాలి. చాలా సింపుల్గా చిట్టి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తొందరగా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలాగా చక్కగా మీడియం సైజులో చిట్టి చిట్టి బొబ్బట్లుగా ప్రిపేర్ చేసేసుకుని చక్కగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని వేయించేసుకోవచ్చు. సో ఇలా చిట్టి బొబ్బట్లు చేసుకునేటప్పుడు ప్లస్ పాయింట్ ఏంటి అంటే చక్కగా మనం వీటిని 3-4 వరకు ప్యాన్ పైన వేసేసుకుని చకచక వేయించేసుకోవచ్చు. మనం ఎలాంటి నైవేద్యాలు చేయాలి అనే ఒక ప్లానింగ్తో ఉన్నాము అంటే చాలా తొందరగా ఈ రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరొక బొబ్బట్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ముందు పిండి ముద్దని ఉత్తుకుని దానిపైన పూర్ణాన్ని పెట్టి మొత్తం కూడా దగ్గరికి ఫోల్డ్ చేసుకుని పైన ఒక పేపర్ వేసుకుని ఇలాగ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత పైన ఉన్న ఈ పేపర్ని తీసేసి ఈ బొబ్బట్ని చక్కగా చేతి పైన వేసుకుని కానీ లేదంటే డైరెక్ట్ అలా పేపర్తో కానీ ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇలా ప్యాన్ పైన వేసేసుకుని అన్నింటినీ కూడా ఒకదాని పక్కన ఒకటి వేసేసుకుంటున్నాను. పైన కొద్దిగా నెయ్యి వేసేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. సో ఇలాంటి ప్యాన్ పైన చిట్టి బొబ్బట్లు వేసుకున్నామంటే ఒక 5-6 బొబ్బట్ల వరకు వేసుకుని చకచక వేయించేసుకోవచ్చు. చక్కగా మనం ఒక చేతితో చేసుకుంటూ ఒక చేతితో వేయించుకుంటూ చాలా స్పీడ్గా బొబ్బట్లు అనేవి అయిపోతాయి. ఒక 10-10 నిమిషాల్లో అమ్మవారికి నైవేద్యాన్ని రెడీ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అమ్మవారికి చిట్టి బొబ్బట్లు రెడీ చేసుకున్నామో. అమ్మవారికి ఎంత ఇష్టమైన చిట్టి బొబ్బట్లు మీ ఇంట్లో కూడా ట్రై చేసి డెఫినెట్గా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా అంటే చాలా స్పీడ్గా తొందరగా అయిపోతాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్లో అప్పుడే 1 వీక్ నుంచి కూడా అమ్మవారి రెసిపీసే పెడుతున్నాను. అన్ని వరలక్ష్మి పూజకి చేసుకునే ప్రసాదాలన్నీ కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆ వీడియోస్ని చూస్తుండకపోతే డెఫినెట్గా ఒకసారి ఆ వీడియోస్ని వాచ్ చేసి మీ ఇంట్లో కూడా అమ్మవారికి నైవేద్యాలని సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.